Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు మరో యూ టర్న్ తీసుకున్నట్లే. ఏ విషయంలో అయినా యూ టర్న్లు తీసుకోవడం చంద్రబాబు నాయుడుకు బాగా అలవాటే. తాను అధికారంలో ఉండగా ప్రత్యేక హోదాపైన ఎన్ని పిల్లి మొగలు వేశారో అందరూ చూసిందే. హోదా అంశంలో కేంద్రంపై ఒత్తిడి తేవడానికి ఎంపీలందరూ రాజీనామా చేయాలని జగన్మోహన్ రెడ్డి అప్పట్లో చేసిన ప్రతిపాదనకు చంద్రబాబు అంగీకరించారు. అయితే ఆ తర్వాత తమ ఎంపీలతో రాజీనామా చేయించే విషయంలో యూ టర్న్ తీసుకున్నారు. వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేసినా టీడీపీ ఎంపీలు మాత్రం రాజీనామాలు చేయలేదు. ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలా అంశాలపైనే చంద్రబాబు యూ టర్న్ తీసుకున్నారు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే ఇప్పుడు కూడా మళ్ళీ యూ టర్న్ తీసుకున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ అండ్కో ఎమ్మెల్యేలు అసెంబ్లీని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఆ విషయమై చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీని బహిష్కరించిన ఎమ్మెల్యేలు జీతభత్యాలు ఎలా తీసుకుంటారని నిలదీశారు. జనాలు వీళ్ళని ఎమ్మెల్యేలుగా గెలిపించి సమస్యలను పరిష్కరించమని చెబితే వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీని బహిష్కరించడం ఏంటంటూ సెటార్లు వేశారు. ఎమ్మెల్యేలకు జీతాలు ఎందుకు ఇవ్వాలి, భత్యాలు ఎలా తీసుకుంటారు, ప్రోటోకాల్ ఎందుకు పాటించాలంటూ గట్టిగానే తన వాదనను వినిపించారు. సీన్ కట్ చేస్తే మరిప్పుడు చంద్రబాబు చేసిందేంటి, తాను అసెంబ్లీని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించిన చంద్రబాబు మళ్ళీ ముఖ్యమంత్రిగా మాత్రమే అసెంబ్లీలోకి అడుగు పెడతానని శపథం చేశారు. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి అండుకో చేసిందే ఇప్పుడు చంద్రబాబు చేశారు. అంటే అసెంబ్లీని బహిష్కరించిన విషయంలో కూడా చంద్రబాబు యూటర్న్ తీసుకున్నట్లు అర్థమైపోతోంది. అప్పట్లో వాళ్లకు జీతభత్యాలు ఎందుకు ఇవ్వాలని అడిగిన చంద్రబాబు ఇప్పుడు వాటన్నింటినీ వదులుకుంటారా? అప్పట్లో వైసీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు ఏమైతే అడిగారో అవన్నీ ఇప్పుడు తనకు కూడా వర్తిస్తుంది. ముందు ముందు చంద్రబాబు ఇంకెన్ని యూటర్న్లు తీసుకుంటారో చూడాలి.